ఒకరోజు ఒక విషయం జరిగింది. చరిత్రలో పచ్చి నిజమండిది. సముద్ర నడిబొడ్డు మీద జరుగుతుంది. గలలియా ప్రాంతంలో సముద్రం ఉత్తున అలలగొట్టుకుంటుంది. ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారి మారిపోయింది. వీధురుగాళ్ళు ఒక వేగాన్ని మించి వేస్తున్నాయి. అప్పటికప్పుడే నల్లటి మబ్బు సముద్రం మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే నల్లటి మబ్బులు కమ్ముకున్నాయో అర్థమైంది, ఇది సహజమైన వాన కాదు, పెను తుఫాను అని. పెను తుఫాను అని ఎప్పుడైతే అర్థమైందో, గాలిని చూశారు, సముద్రాన్ని చూశారు, అన్నిటిని చూసిన తర్వాత గజ 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 వణికేశారండి. సముద్ర జీవులైనా, సముద్రం మీద బ్రతుకుతున్న వారైనా ఆ రోజు వారు డిసైడ్ అయిపోయింది. ఏంటో తెలుసా, ఇదే మనకి లాస్ట్ డే అని డిసైడ్ అయిపోయింది. ఇక ఈ రోజు మనం చనిపోతాం, ఇక మనం బ్రతకమని అర్థమైపోయింది. అప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్, వాడ అమరికలో యేసుప్రభు నిద్రిస్తున్నాడండి, పడుకున్నాడు. అక్కడ జర్నీలోనే రెస్ట్ దొరుకుతుందండి యేసుప్రభు. మనకి రెస్ట్ ఎప్పుడు? మధ్యాహ్నం పడుకుపోతాం, ఉదయం 12 గంటలు లేస్తాం. ఇంకా చెప్పండి, 7 గంటలకు పడుకుంటూ పోయి మళ్ళీ ఎప్పుడు మార్నింగ్ 7కి లేస్తాం. 7 to 7 ఏమాత్రం అన్యాయం చేయం మనం కాలానికి. ఇంకా సరిపోలేదని మధ్యాహ్నం తినేసి మరి అప్పుడప్పుడు అర్థంలో చూసుకుంటారు ఏంటో నాకు అర్థం అవుతుందండి. ఎవరు ఆకారం మారుతుందని ఏమి అనిపించదా? భవిష్యత్తులో రైస్ దొరకదు అన్నట్టు తినేస్తాడు ఒకడు, ఇంకా దొరకదు రైస్, ఇదే లాస్ట్ అన్నట్టుంటే చూసారా, వాళ్ళు తింటుంటాడు. మనకి రెస్ట్ ఎక్కువ, ఎంత రెస్ట్ ఉందో బొగ్గలు చూస్తే తెలిసిపోతాయి. దవళ్ళు అంటుకున్నాయి అనుకోండి, రెస్ట్ చెప్పొచ్చు, నీకు రెస్ట్ లేదురా అని. ఓ పొంగిపోతున్నాయి అనుకోండి, బూరుల్లాగా, నీకు బాగా రెస్ట్ ఎక్కువైపోయింది రో అనుకో. ఇంకా ఈ కిందకి దిగిపోతుంది అనుకోండి, బాగా రెస్ట్ ఎక్కువైంది అనమాట. ఇంకా ఈ వాసిపోతుంది అనుకోండి, అమ్మో వీడికి అంత సుఖభోగి ఎవరు లేడు రో అని. ఆ తర్వాత ఎలా కిందికి దిగేసరికి అప్పుడు కనబడుతుంది మహాపర్వతం, ఇలా బయటకు వచ్చి కనబడుతుంది. దాన్ని చూసినప్పుడు కనీసం చూసి కూడా ఎప్పుడు అనిపిస్తుంటుందండి, సుఖం ఎక్కువైంది. యేసుక్రీస్తు ఎండకి వానకి అన్నిటికీ తడిసిపోయి రాత్రంతా తండ్రితో ప్రార్థన చేసి పగలంతా సేవ చేసి తిన్నా తినకపోయినా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారమని కంకణం కట్టుకున్న ఒక నిండు యవనస్తుడైన యేసుక్రీస్తు దైవం ఆయన. సమయం ఎక్కడ దొరుకుందో తెలుసా? ప్రయాణంలో. ఆ ప్రయాణంలో నిద్రపోయాడు. నిద్రపోతున్నప్పుడు ఎంత మత్తుగా నిద్రపోయాడు చూడండి. నిజంగా నిద్ర మత్తు నిద్ర ఎప్పుడు పోతాం చెప్పండి? బాగా అలిసిపోయినప్పుడే నిద్రపోతాం. త్వరగా లేవలేం, ఎంత ఎన్ని శబ్దాలు జరిగినా లేవలేమండి. బాగా అలిసిపోయినప్పుడు నిద్రపోతాం ఎక్కువ. ఆ టైంలో మనం ఎన్ని శబ్దాలు చేసినా లేము. మామూలుగా కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది అండి, ఆడికి మామూలుగా ఎన్ని శబ్దాలు చేసినా లేకూడదు. అలాంటి బ్యాచ్ వేరు, నేను వాళ్ళ కోసం చెప్పట్లా. వాడి పక్కన ఏనుగులు నడిచి వెళ్ళిపోయినా అనుకుంటాడు అనమాట. ఆడికి అనవసరం అన్ని, భూకంపం వచ్చినా లేకడు. యేసుక్రీస్తు వారు అలిసిపోయారు. ఎంతగా అలిసిపోయాడంటే వాతావరణం మారింది, గాలులు వీస్తున్నాయి, సముద్రం అలలు తాకిడు పొంగుతూ ఊగుతున్నాయి, అయినా ఆయనకి డిస్టర్బెన్స్ అనిపించలే, ఎంత అలిసిపోయాడు చూడండి.